Sunil Kashyap garu, ela unnaru? Very good andi, how are you? I'm very fine. సో చాలా బాగున్నారని చెప్తున్నారు. మాకు ఇంతకు ముందుకి ఇప్పటికి కాస్త తేడాగా ఉన్నారు, కొంచెం సన్నబడ్డారు. వాంటెడ్ గా సన్నగా అయ్యారా? వాంటెడ్ గా అవుతున్నా అండి. అవుతున్నారా? ఎందుకు అంతకు ముందు అంత మీరేం లావుగా లేరు కదా. లావుగా లేదు కానీ మనకు తెలిసిపోద్ది బేసిక్ గా. ఓకే, సో ఫిజిక్ మెయింటెనెన్స్ చేయాలి అనేది నా, నేను వచ్చింది ఫిజికల్ ట్రైనర్. ఎస్, యాక్చువల్లీ మీకు అంతకు ముందు ఒక గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. ఫిజికల్ ట్రైనింగ్ దీంట్లో బాగా ఉండే చాలా, అంటే ఐఎమ్ ఇన్ టు దట్ ఇష్టం. సో అలా నుంచి ఇలా ట్రాన్స్ఫార్మ్. సో గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసుకొని ఈ ఫీల్డ్కి వచ్చేసారు. సో మొత్తానికి నేను ఒకటి అడగాలి మిమ్మల్ని, ఏంటంటే మీకు డాన్సింగ్ టాలెంట్ ఉంది అది మాకు తెలుసు ఉందని. ఎక్కడా కూడా మీరు ఏమి చేసి చూపించలేదు అదే పనిగా, బట్ డాన్సింగ్ టాలెంట్ ఉంది, సింగర్ కూడా, మ్యూజిక్ డైరెక్టర్, సో యాక్టర్. సో మిగిలిన అన్ని జోనర్స్ని వదిలేసి ఇలా మ్యూజిక్ కంపోజర్ వైపుకే ఎందుకు వచ్చారు మీరు? బేసిక్గా అవన్నీ స్వతహాగా, ఇది స్వతహాగా వచ్చిందండి మ్యూజిక్ అనేది. మా ఇంట్లో అందరూ అవును, మా ఫాదర్ అయితే వాయిన్ ప్లే చేస్తారు, మా మొత్తం మా ఇది ఫ్యామిలీ చూసుకుంటే టోటల్, మా పెద్దనాన్న వాళ్ళు వీళ్ళు చూసుకుంటే విఆర్ ఇంటూ ఆల్ దిస్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదైనా ఉన్నాయంటే మాకు సింగింగ్, అండ్ సమ్ పీపుల్ డిస్ప్లే తబలా అని ప్లే చేసాను, నేను తబలా ప్లే చేసేవాడిని. సో ఐ స్టాక్ కంపెనీ. సో అలాగా నా లైఫ్ మ్యూజిక్ ఎక్కువ ముడి ఉంది. సో ఆబ్వియస్లీ అవర్ డిఎన్ఏస్ ఆల్ వర్క్స్ లైక్ దట్. అయితే ఇంకొకటి కూడా అనొచ్చు ఇక్కడ, యాక్చువల్లీ ఇంట్లోనే చిన్నప్పటి నుంచి ఆ మ్యూజిక్ వాతావరణంలో పెరిగారు కాబట్టి ఎవరు నేర్చుకుంటారు మ్యూజిక్? ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇంకొక జానర్ వైపు వెళ్ళిపోవచ్చు కంప్లీట్ గా అని ఎప్పుడు అనుకోలేదు. అదే నేను అలా వెళ్ళిందే ఎక్కువ, నేను ఎటు వైపు అండి, స్పోర్ట్స్ ఎక్కువ, స్పోర్ట్స్ అథ్లెట్ ఎక్కువ ప్రాక్టీస్ చేసాను నేను. 100 మీటర్స్, 200 మీటర్స్ ఇవన్నీ రిలేస్ ఇవన్నీ ఎక్కువ చేసేవాడిని, బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. ఒక నైట్ టైంలో ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఈవెన్ బాడీ బిల్డింగ్ అండ్ వర్క్అవుట్ చేసేవాడిని బాగానే. సో ఇవన్నీ ఉండేవి, బాగా ఉండేది. ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఐ స్టార్టెడ్ నా కెరీర్, ఇది ఒక మలుపు అది. యా, సో ఇంట్లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఫోర్స్ చేసేవాళ్ళ అండి మీ ఫాదర్ కానీ మదర్ కానీ మ్యూజిక్కే నేర్చుకోవాలి, మ్యూజిక్ పై వైపే వెళ్ళాలి? లేదు లేదు, ఫోర్సింగ్ ఏం లేదు. మా ఫాదర్ ఎక్కడుంటే మేము అక్కడ వెళ్ళేవాళ్ళం. సో ఇట్ ఈస్ ఆల్ హర్ హిస్ జాబ్, హిస్ జాబ్ ఓరియంటెడ్ లైఫ్ మాది కూడా. ఆయన జాబ్ ఎలా ఉంటే మేము అలా ఉంటాం. సో సపోజింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో ఎలా ఉంటే అలా మనం, ఆయన ఇక్కడ నుంచి వేరే షిఫ్ట్ అవుతుంది. యా, సో పీటీ మాస్టర్గా జాబ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆబ్వియస్గా గవర్నమెంట్ జాబ్ అంటే అదొక కష్టపడితే తప్ప రాదు, కష్టపడినా రాదు కొంతమందికి. సో అలాంటిది మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది పీటీ మాస్టర్గా. సో మీ ఫాదర్ కూడా పర్వాలేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా లైట్ తీసుకున్నారంట? అవునవును, లైట్ తీసుకున్నారండి. అంటే మేము అడిగాము అక్కడ వెళ్ళి, మా సార్ని అడిగాను నేను, సార్ ఇది సార్ పరిస్థితి, మా సార్ నా ట్రైనర్ ఉన్నారు, ఆయన అడిగాను చేస్తే నేను అలాగే ఉంటావు నువ్వు కూడా, నీకు అది ఇంట్రెస్ట్ ఉందంటే వెళ్ళు సీమ్ మాస్టర్స్గా, ఎక్కువ చోట మంచి ఇది చేస్తారు. సో హ్యాపీ లైఫ్ అది, ఎక్కడైనా వెళ్ళి సరదాగా బతికేయచ్చు. అంటే ఎక్కడో ఊళ్ళో వేస్తారు, రూరల్ ఏరియాస్లో పోయి వర్కౌట్ చేయించాలి, యూ హ్యావ్ టు స్టడీ. లైఫ్ లైఫ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, అదొక లైఫ్, అదొక హ్యాపీ లైఫ్ అండి. మా లైఫ్లో అదొక హ్యాపీనెస్, అదే కామన్ మ్యాన్కి అది చాలా బాగుంటుంది. ఓ హ్యాపీ లైఫ్, జాబ్ జాయింటర్ ఏ బెడదా ఉండదు. పీటీ మాస్టర్కి ఏముందండి, హ్యాపీ కూర్చోడం, దేవుళ్ళు ఎలా ఉంటుంది, బ్యూటిఫుల్ ఇది వర్క్ చేయటం, ఎక్సైజ్ చేయించడం, అంతకుమించి లైఫ్ ఏమేమి అవసరం. ఆల్ ది వే హ్యావ్ టు బీ విత్ ద హెల్త్. సో సో అలా వెళ్ళుంటే అలా అదొక రకం, అదొక రకమైన లైఫ్ ఉండేది. సో ఇలా వచ్చారు కాబట్టి లైఫ్ ఇదేంటంటే మీరు అనుకున్న లైఫ్, ఇది నేను కోరుకున్న లైఫ్. నాకు ఎప్పటి నుంచో లైఫ్ ఏమి ఉండదు, నాకు సిటీస్లో ఉండాలి లైఫ్ అంటే. అంటే నేను చూసిందంతా ఈ టౌన్ మా విలేజ్ కమ్ చిన్న చిన్న ఇవే ఉండేది. ఐ హావ్ బీన్ టు ఎనీ సిటీ టిల్ 10th ఐ థింక్. సో మాకు సిటీ కల్చర్ చాలా తక్కువ. సో అలాగా సిటీస్ ఇవన్నీ చూడాలి అని ఎప్పుడో బాగా ఇది ఉండేది. సో అగైన్ లైఫ్ అంతా బాగా ఏంట్రా ఇలా అయిపోయింది లైఫ్ అన్న ఫీల్లో నేను ఇది పీటీ ఇవన్నీ మానేసేసిన తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఈసెట్. ఈసెట్ రాసాను నేను, ఈసెట్ రాసి ఎంబీఏ ఇది చేశాను. ఈసెట్ రాసిన తర్వాత ఐ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ ఎంబీఏ.
ఇవంతా బీకామ్ టైం అది, డిగ్రీ వరకు బీకామ్ డిగ్రీ అయిపోయింది. దాని తర్వాత ఇంక ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఈ సెట్ రాశాను. నాకు హైదరాబాద్లో సీట్ తెచ్చుకోవాలంటే ఏంటి, ఓకే సో సిటీ కల్చర్ అలవాటు లేదు కాబట్టి అప్పటి వరకు ఐ హావ్ టు గో టు సిటీ, ఐ హావ్ టు బీ దేర్, ఐ హావ్ టు నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. సో నేను హైదరాబాద్ వెళ్ళాలంటే ఏం చేయాలి, సీట్ సంపాదించాలంటే ఏం చేయాలి? సో ఐ స్టార్టెడ్ గెటింగ్ లోన్స్ అండ్ ఆల్ దోస్ స్టడీ లోన్స్ ఉన్నాయి. సో కష్టపడ్డారు ఆ టైంలో మొత్తం? యెస్, ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ డేస్ ఫర్ మీ. కష్టపడడం అనేది ఏం తెలియదు కానీ సక్సెస్ వచ్చిన తర్వాత కష్టం అంతా ఇష్టంగా ఇష్టంగా బ్యూటిఫుల్గా ఉండదు లైఫ్. అలాంటివి ఉండాలండి, బ్యాచిలర్ ఆ లైఫ్, ఆ చెత్త చెదారం ఉంటేనే లైఫ్. అది లేకుండా ఏది ఉండాలి. టీ కొట్టు ఉండాలి, టీ కొట్టుకి అప్పు ఉండాలి, ఇవన్నీ మామూలు లైఫ్. అది నాకు బాగా ఇష్టం. ఇప్పుడు ఏదైనా సినిమాలో చూస్తే సరదాగా అనిపిస్తుంది, అరే ఇది కంపల్సరీ ఆ టీ కొట్టు కూడా తిడుతూ ఉంటాడు మనల్ని. అవును సార్, పాస్ పేజీ లేదు అంటుంటాడు, పాత టిఫిన్ ప్లే చేయలేదు, అది ప్లే చేసి ఊరికి తింటున్నారు, అప్పటి నుంచి తాగుతున్నారు. సో మనం వస్తున్నాం రానంగానే వాళ్ళు ఎలా చూస్తుంటారు మనల్ని, వచ్చారు రైల్లో. సో మెమరీస్ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్ అలాంటివి ఉంటాయి. సో ఇప్పుడు పోయి వాళ్ళని మాట్లాడేస్తుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు, అయ్యా చూస్తున్నాం మేము పేపర్లో చూస్తుంటాం, వెరీ గుడ్ అండి. యా, సో నేను ఇంకా మిమ్మల్ని మీతో ఇంటరాక్ట్ అయ్యే ముందు మీతో ఒక మంచి పాట పాడిపించుకోవాలని అనుకుంటున్నాను. సో పాడమని అన్న వెంటనే మీకు మైండ్లోకి ఏ సాంగ్ అయితే గుర్తొస్తుందో ఆ సాంగ్ టక్కుని పాడేయండి. ఇప్పుడు నాకు బాగా ఇష్టమైన పాట ప్రస్తుతానికి రోగ్ ఫిల్మ్ అండి. ఎస్, మ్యూజిక్ చాలా బాగుంది. నీలో నీలా నాకు ఎవరు నచ్చలేదులే, నీలో నీలా గుండెనెవరు గిచ్చలేదులే, ఆ ఖుదా సాక్షిగా మే ఫిదా హో గయా, క్యా కియా క్యా కియా. దట్ వాస్ మై ఫేవరెట్ సాంగ్. నైస్ నైస్ నైస్. బాగా ఈ రీసెంట్ టైమ్స్లో రోగ్ ఆల్బమ్ ఇస్ మై ఫేవరెట్ ఆల్బమ్ అండి. నేను ఎప్పటికప్పటికి రిఫ్రెష్ అయిపోతుంటాము. ఓకే, యాక్చువల్లీ అంటే అంతకు ముందున్న సాంగ్స్ అన్ని మర్చిపోతారు. రీసెంట్గా ఐ లవ్ బేయింగ్ ఇన్ టు దిస్, తిరుగుతూ ఉంటాయి, ఎంజాయ్ చేస్తూ ఉంటాను. వాట్ ఐ డిడ్, వాట్ ఐ అండ్ తర్వాత నాకు దీంట్లో బాగా శ్రేయ ఘోషల్ పాడిన పాట నాకు చాలా బాగా ఇష్టం. నీకోసం నే గలవరిస్తున్నా ఆజాసనం ఆజాసనం, నీ పేరే ఆజాసనం. ఆ పాట కూడా భాష ఈ రిధమ్ ఇక్కడ అంతా కర్ణాటక కర్ణాటక కొంచెం తర్వాత హిందుస్థానీ ఇవన్నీ హిందుస్థానీ అన్ని కొంచెం అన్ని మిక్స్ అయిన సాంగ్. సో ఎందుకు ఇలా కంపోజ్ చేయాలనుకుంటారు మీరు? ఇట్స్ ఆల్ పూరి గారు చెప్పారు. పూరి గారు కూడా ఈసారి మనం రోగ్ పాటలు పేరుకి సాంగ్స్ సంబంధం ఉండదు, మూవీ టైటిల్కి పాటలన్నీ క్లాసికల్లో ఉంటాయి దీంట్లో మాక్సిమం. ప్రతి పాటలో కూడా మొత్తం క్లాసికల్ వేరియేషన్స్ వెళ్తూ ఉంటాయి. తొలి పరవశమే కంబు పొంది నమ్మదిగానే వల్లనే అడినట్టు ప్యూర్ క్లాసికల్ వర్కౌట్స్ చేశాను. సో ప్రతి పాట టచ్ ఉంటుంది మొత్తం సినిమా. సో మెలోడీ ఉంటుంది అందులో, కొంచెం కాస్త రఫ్ గా అంటే ఉంటుంది ఆ రఫ్ క్యారెక్టర్కి. యాక్చువల్గా మంచి మా సాంగ్ వేయచ్చు, సే సాంగ్ అయిపోగానే మంచి మా సాంగ్ వేసేద్దాం ఫీలింగ్ ఉండొచ్చు, కానీ పూరి గారు ఎక్కడికప్పుడు వద్దు అవసరం లేదు మా సాంగ్, మంచి క్లాసికల్ వెళ్ళిపోదు. సో దాట్స్ వాట్ డిఫరెన్స్ ఉన్న పర్సన్ టు పర్సన్ అండి. ఎలాగుంటుందంటే ఇప్పుడు మాస్ ఫిలిమ్స్లో మనం ఎలాగో అలాంటివి చేస్తాం. సో లెట్ అస్ గో నాట్ గో లైక్ దాట్. రెగ్యులర్ ఫార్మాట్స్ వద్దు, మంచి క్లాసికల్స్ నెంబర్ ఉంది, వింటారు జనాలు, వింటానికి ఏం ప్రాబ్లం లేదు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద థియేటర్స్. ఎక్కడ పాటలు వస్తుంటే ఎవరు డివేట్ అవ్వరు, అలా వెళ్ళిపోయి చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. సో ఒక మాస్ అనగానే మాస్ డప్పుతో ఉండి, దట్ ఈస్ ఎ కామన్ థింగ్ వాట్ ఐ హావ్ డిడ్ ఇన్ రీసెంట్ టైమ్స్. లోఫర్ లో చేశాను. సో జ్యోతిలక్ష్మి ఐ డిడ్ ద సేమ్ వర్కౌట్. అందుకే ఈసారి సార్ చెప్పారు నాకు, ఈసారి మా సాంగ్స్ ఉద్దేశం వెళ్ళి లోఫర్ వీ డిడ్ ద సేమ్ థింగ్. సో జ్యోతిలక్ష్మి ఒక మాస్ సాంగ్ ఒక ఎలిమెంట్ ఉండదు. సో లోఫర్లో ఆ పాట చూస్తే లాస్ట్ సాంగ్ చుట్టా బిడ్ చేత్తో పాటు అని లా ఫుల్ సాంగ్ ఉంటుంది, ఫుల్ మాస్ ఉంటుంది. సో ఇవద్దు ఈసారి క్యాన్సిల్, లెట్ అస్ గో విత్ సంథింగ్ ఫుల్ నరేషన్ వేలో వెళ్ళిపోతుంది పాటని. సో అలాగే చేసాం చాలా. నాకు బాగా రోగ్ ఐ లవ్డ్ ఇట్.
ఫైన్. సో లోఫర్ మూవీలో అమ్మ సెంటిమెంట్ తో పాడిన సాంగ్ ఒకటి ఉంటుంది, యా యా, దట్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ అండి. ఆ మాకోసం ఆ సాంగ్ పాడారు. నాకు నిన్న ఇప్పుడు మీరు అంటుంటే గుర్తొచ్చింది నాకు, నేను ఒక వాట్సాప్ ఎవరో పంపించమన్నారు నాకు అర్జెంటు పంపించాలని. సో హీస్ గాట్ మన సుద్దల అశోక్ తేజ గారికి అవార్డు వచ్చింది ఆ పాటకి మంచి రైట్. సువిసువలమ్మా ఎట్టా చెప్పేదమ్మా, నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ, నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపున పేగుని అడుగు, మన ఇద్దరి నడుమున ముడి ఏందో అది గొంతెత్తి చెబుతాను వినుకోవే, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా. ఓ ఎలో 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 నేను ఊగింది సంథింగ్ ఉంటుంది నాకు బాగా ఇష్టం. యాక్చువల్లీ అమ్మ సాంగ్ అనగానే ఎంతో సెంటిమెంటల్ సాంగ్ కాబట్టి బేసిక్గా ఎవరినైనా ట్యూన్ చేయమంటే ఇంకెవరైనా అయితే అదొక అమ్మ సాంగ్ అని తెలిసేలాగా ఇది అమ్మ సాంగ్ అని ట్యూన్ చేస్తారు. బట్ మీరు అది అమ్మ సాంగ్ అని తెలియకుండా ట్యూన్ చేసిందో దానికి కనెక్ట్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. వెరీ నైస్ అండి. సో అదే మీలో స్పెషాలిటీ అని ఐ లవ్ ఇట్. అండ్ ఈవెన్ ఈ సాంగ్ చేసినప్పుడు కూడా పూరి గారు అంటున్నా ఇది బెస్ట్ సాంగ్ అని చెప్పేసారు ముందు, చూడు ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా అది వినాలి ఈ పాటని అన్నట్టుంటుంది అని చెప్పి. నిజంగా అండి, అది నిజంగా నిజం, ఎందుకంటే నిజంగా నిజం. సో ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆ టైంలో మీకు ఆ సాంగ్? వెరీ గుడ్ కాంప్లిమెంట్స్ అండి. చాలా మంది మంచి అవార్డు వచ్చే సాంగ్ చాలా, నాకు అవార్డు రానవసరం లేదు, మంచి సాంగ్ అంటే చాలు, అంత మంచి మనం హ్యాపీ విత్ దట్ అవార్డ్. మీరు సాటిస్ఫై అయ్యేలాగా చేస్తే చాలు, అవార్డ్స్తో పని లేదు. ఏమన్నీ ఉండదండి, ఇట్ ఈస్ ఆల్వేస్ సింపుల్. సో పూరి గారికి మీకు ఉన్న అనుబంధం గురించి చెప్పండి. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇప్పుడు రోగ్, సో ఐ థింక్ ఇంకొక ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సెప్టెంబర్ నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది ఇంకో, సో అది ఫోర్త్ మూవీ అవుతుంది. ఫోర్త్ మూవీ, ఇట్స్ మై ఫోర్త్ మూవీ. సో వరుసగా మీతో ఇట్స్ నైస్ అండి, మీ నాయంత ఆయనతో పనిచేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరు కోరుకోరు, అందరూ ఎంజాయ్ చేస్తారు. సో బీయింగ్ విత్ పూరి సార్ ఇస్ సంథింగ్ హ్యాపీనెస్, ఒక కూల్ అట్మాస్ఫియర్. సరదాగా మనం వినసేపు ఆ కథ చెప్తుంటే వీళ్ళు ఎంజాయ్ అవుతుంది పూరి గారి కథ చెప్తున్నప్పుడు. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్, మిస్ అవ్వకూడదు అది. నేను రేపు నరేషన్ అంటే నేను ముందుగా వెళ్ళిపోతాను. సో వీఆర్ ఇన్ టు దట్ నరేషన్ మ్యాక్సిమం. సో ఐ ఎంజాయ్ దట్ పూరి గారు, ఐ కాంట్ మిస్ హిమ్. సో మీరు ఎందుకు ఆయనకి నచ్చారు అంటే ఆయన అడుగు అన్నీ అనొచ్చు మీరు, బట్ మీ మాటల్లో ఆయనకి మీరు ఎందుకు నచ్చు ఉంటారు? వర్క్ డెడికేషన్, డిఫరెంట్ మ్యూజిక్, ఏదో ఒక రీజన్ ఉండి ఉంటుంది కదా. అది ఆయన ఏదో చాలాసార్లు చెప్పారండి ఎందుకు నచ్చారు అనేది, నేను చెప్తే బాగుండదు యాక్చువల్గా అది. పర్లేదు మాకు, నేను అంటే నాకు కరెక్ట్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి తెలియదు. ఆయన నోట్ల నుంచి మన నోట్ చెప్పలే. సో మొత్తానికి పూరి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఫెంటాస్టిక్. దట్ ఈస్ ఫర్ రోగ్ అంతే. నేను బాగా నాకు ఇప్పుడు ప్రెసెంట్గా బాగా నచ్చిన మూవీ రోగ్ అని, బాగా ఇష్టమైన. సో బాబు బాగా బిజీ అనే మూవీలో నగు మోము సాంగ్, సో ఫ్యాన్స్ అసలు ఆ సాంగ్కి మామూలుగా రెస్పాన్స్ బాగా మంచి రెస్పాన్స్ అండి. నేను యాజ్ యూజువల్ నవీన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్నందుకు, అలాంటి కాన్సెప్ట్ మన దాంట్లో వస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్, వెరీ 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 బ్యూటిఫుల్ నెంబర్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫిలిం కూడా వీ హ్యావ్ టు వాచ్, ఎవ్రీ ఎ గర్ల్ ఎ గర్ల్ హ్యావ్ టు గో అండ్ వాచ్ దట్ మూవీ. అండ్ యూ క్యాన్ ఫైట్ విత్ యువర్ ఓన్ హార్ట్, నాట్ విత్ ఎనీవన్. మనం మనమే కనెక్ట్ అవుతుంది, మన మనసులోనే మనం మర్థం చేసుకోవచ్చు, అరే ఇది 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 మన క్యారెక్టర్లో ఉంది, లేకపోతే ఆ క్యారెక్టర్ మనం షూట్ అవుతాము. సో ఇంకా అమ్మాయిలు అయితే అంటే ఐ డోంట్ వాంట్ టు సే దాట్ వర్డ్, బట్ అలాగే మనం క్యారెక్టర్ డిఫరెన్స్ ఉంటుంది. సో వీ కెన్ ఎంజాయ్ లాట్. నాకు బాగా ఇష్టం కూడా ఆ పాట చేయటం కూడా. సో ఆ నగుమము అనే పాట కూడా ఒక క్లాసికల్ వేరియేషన్ చేసింది పాట మొత్తం. యా నగుమోదిలా నడుమే కదిలేడు ఓ నిధిలా. సో ఏమో ఏమో కోల కనుల కులుకేమో గుండెల్లోనే దిగినదేమో
హృదయం అయ్యేలా దొంద దొంద నన దిన్న దొంద నన దిన్న దొంద నన తత్త తిరగడం తిరగడం ఇలా చేసాము చిన్న మొత్తం క్లాసికల్లోనే ఉంటుంది పాట. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ఆ కంపోజిషన్ అలాంటివి రావడం ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇట్స్ యూ క్యాన్ డూ లాట్ ఆఫ్ సాంగ్స్ కానీ ఇలాంటి కంపోజ్ చేయడం ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఫర్ మీ. ఇట్స్ ఎ వెరీ గుడ్ వేరియేషన్ ఓ సింపుల్ ఫార్మాట్స్ వెళ్తాయి జనాలకు కూడా సింపుల్గా అంటే ఒక పర్టికులర్ రాగం తీసుకొని స్లో మోషన్లో అలా వెళ్ళిపోయామా లేదా ఫాస్ట్గా కొట్టేసామా అని కాకుండా ఇలా క్లాసికల్ కర్ణాటక ఒకసారి విన్న వాళ్ళకి అర్థం కాదు ఏదో అర్థం కావట్లేదు మళ్ళీ విందామని వింటారు విన్న తర్వాత ఇంకోటి కూడా ఈ సినిమా కూడా యూ హ్యావ్ టు వాచ్ ఇట్ దెన్ యూ విల్ కమ్ టు నో వాట్ ఈ సాంగ్ ఎందుకు పెట్టారు. సే ప్రతి పాటకి ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వడం కష్టం అండి ఈ కాలంలో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఇట్ ఈస్ టూ టఫ్ టు బి గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ టు ద సాంగ్స్. ఎందుకు ఇన్వాల్వ్ కాలేము అంటే మన వాడు ఏ సిచ్యుయేషన్లో చేశారు వాళ్ళు ఏ సిచ్యుయేషన్లో మనం చేసాము అవి తెలియదు ఎందుకంటే ఏ సినిమా ఎక్కడ ఏం ట్విస్ట్ వస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక చిన్న పాయింట్ ఏంటంటే కొన్ని సాంగ్స్ మనకి వింటూ ఉంటే సిచ్యువేషన్ అర్థమైపోద్ది అర్థమైపోయి పలానా సిచ్యువేషన్కి సాంగ్ వచ్చుంటుందేమో అని ఆడియన్స్ ఊహిస్తారు. కొన్ని కొన్ని సాంగ్స్ అలా ఊహించడం కష్టం అట్లీస్ట్ ఆ సాంగ్ కోసమైనా మూవీ చూడాలి. లాస్ట్ టైం చెప్పాను నేను రోగ్ సినిమా కూడా ఈ సినిమా వినండి అని చెప్పాను నేను ఫిల్మ్ చూడండి అని చెప్తాను బికాస్ ప్రతి పాటకి ఒక వేరియేషన్ ఉంటుంది. అరే ఎందుకు పెట్టారు ఈ పాట స్లో సాంగ్ మనం అన్నీ చూస్తే రోమ్ ఫిలిం ఆల్బమ్ ఇస్ టోటల్ మెలోడీ ఓరియంటెడ్ సో ప్రతి పాట స్లో సాంగ్ ఉంటుంది. సో అలాగే మీరు బాగా బాగా వేసి చూస్తే కూడా ప్రతి పాటకి ఒక కనెక్షన్ ఉంటుంది ఊరికే సింపుల్గా వచ్చేది కాదు ప్రతి పాట ఒక కనెక్షన్ ప్రతి ఎందుకు క్లాసికల్ ఎందుకు పెట్టాం కొంతమంది కొంతమందికి ఉంటుంది ఎందుకు క్లాసికల్ సునీల్ గారు ఎక్కువ క్లాసికల్ చేస్తారేమో అందుకే క్లాసికల్ పెట్టినాము. సో ఈ కనెక్షన్స్ మూవీ చూస్తే వెళ్ళిపోతుంది మ్యాక్సిమమ్ యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ దెన్ యూ హ్యావ్ టు జడ్జ్ ద సాంగ్ టుడేస్ ఎక్స్క్లూజివ్లీ బాబు బాగా బిజీ యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ దెన్ ఓన్లీ యూ క్యాన్ జడ్జ్ ద సాంగ్స్. సో ఎంబీఏలో ఉన్నప్పుడు అనుకుంటా మీరు పీజీ చేస్తున్న టైంలో క్యాసెట్లు బాగా కొనేవాళ్ళు అంట. యా మామూలు కాదండి పిచ్చా పిచ్చా నేను ఎంబీఏ కాదండి నేను బీకామ్ నుంచి మై స్టార్ట్ క్యాసెట్ కెరియర్ స్టార్ట్ అయింది నేను ఇంటర్ అని తెలుసు ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి అంటే అంత అప్పటి వరకు మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా చేతికి పాకెట్ మనీ పాకెట్ మనీ అసలు తెలియదు మాకు పాకెట్ మనీ అనేది తెలియదు పాకెట్ మనీ అంటే ఇలాగ ఇస్తారా అనేది తెలియదు. అప్పుడు మనకున్న ఇదిలో కూడా ప్రిన్సిపల్ ఫాదరే ప్రిన్సిపల్ మా ఫాదర్ గారు వీళ్ళిద్దరి మధ్యన ఉంటుంది కానీ కోఆర్డినేషన్ మన మధ్యలో రాదు అది. ఇప్పుడు మనకి ఏమైనా చేతిలో ఇచ్చినా టిఫిన్ తినడానికి అక్కడ ఖాతా అక్కడ తినడానికి అక్కడ వాళ్ళే ఆటోమేటిక్ ఖాతా అది మనం ఏం చేయాల్సిన రోజు సైన్ పెట్టాలి డబ్బులు అవసరమే లేదు ఒక రూపాయి ఇచ్చామంటే ఎక్కడి నుంచి వచ్చింది. సో అదే అండి చాలా చాలా కష్టపడేవాడిని ఆ క్యాసెట్ సెంటర్ ఫ్రెండ్స్ చేసుకునేవాడిని సరదాగా వెళ్ళేవాడిని ఇది ఏమైనా క్యాసెట్ తీసుకోవచ్చు అండి 55 rupees బాస్ అనేవాడు 55 rupees కొనేవాడిని అయితే కొట్టేసేంత ఓపిక లేదండి నాకు మళ్ళీ వాడు మా ఇంట్లో వాళ్ళు నా ఎంట పడాలి మళ్ళీ నేను పాట వినకుండా నాకు ఈ డిస్టర్బెన్స్ ఉండొద్దు అడుక్కునైనా సరదాగా అడుక్కునైనా వెళ్ళి సరదా వినాలి కానీ వాడు మళ్ళీ వాడికి తెలియాలి మనం ఓహో వీడు ఇవ్వలేదు మనకి ఇస్తాడు రేపు మాపు అని వాడు ఫీలింగ్ అనుకుంటారు. సో నా ఫ్రెండే ఉన్నాడు స్కూల్ మేటే సో కాలేజ్ మేట్ సో గుప్తా అని సో వాడి దగ్గర వెళ్ళేవాడిని తర్వాత బాగా చిరంజీవి సాంగ్స్కి మంచి క్రేజ్ ఉండేది అప్పట్లో ఆయన గారి క్యాసెట్ వస్తే ఇంకా వదిలేదు లేదు ఇక ఆ రోజు డే ఫ్రమ్ మార్నింగ్ 4 o'clock నుంచి బయట వెయిట్ చేసేవారు. ఐ స్టిల్ రిమెంబర్ ద డే ఇందిరా స్టార్టెడ్ ఇందిరా సాంగ్స్ అండ్ అలాగే ప్రతి 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 పాట ఐ ప్రతి సాంగ్స్ అండి ఆల్ సాంగ్స్ నేను రెహమాన్ గారివి తర్వాత కొత్త పాట అని ఏం లేదు వస్తే వినాలి అంతే ఎవరు కంపోజ్ చేశారు ఇస్ వెరీ కీన్ అబౌట్ ఇట్ అండి నేను ఎవరు కంపోజ్ చేశారు హూ ఇస్ ఇస్ ఎవరు పాడారు ఐఎమ్ వెరీ మచ్ కీన్ అబౌట్ ఇట్ ఈ కంపోజిషన్ అప్పట్లో మనకు ఉండే కంపోజర్స్ కూడా మణిశర్మ గారు ఉండేవారు సందీప్ చోదా ఇళయరాజు గారు రెహమాన్
రెహమాన్ గారు అండ్ అండ్ ఆ డేస్లో ఉన్న ప్రతి కంపోజర్ ఐ ఎంజాయ్డ్ అలాట్ అండి. అప్పుడు ఉన్న ఆ ఊపు ఆ ఇది అందరు కంపోజర్స్ బ్యూటిఫుల్గా ఉండేవారు. మహేశ్వర్ గారు, సందీప్ చౌత, తర్వాత రెహమాన్, అసలు క్యాసెట్ ఉండే ఉంటుంది. ఒక కొత్త మూవీ రిలీజ్ అయిందంటే చాలు ఆ క్యాసెట్ తెచ్చుకోవాలి, వినేయాలి. ఇప్పటికీ ఎన్ని క్యాసెట్స్ ఉంటాయండి మీ దగ్గర? నా దగ్గర అబౌవ్ ఇప్పుడు నేను అందుకే ఇప్పుడు మిస్ చేసుకోలేదండి. అన్ని జాగ్రత్త పెట్టానండి, నేను అన్నీ చెప్తున్నాను. ఇవన్నీ చాలా కష్టపడి ఉన్నాను నేను, ఐ హావ్ టు కీప్ ఇట్. కష్టపడి వాళ్ళని వీళ్ళని డబ్బులు అడిగి ఇంట్లో పాకెట్ మనీ, సో చాలా కష్టపడి. అందులో ఫ్రీగా వచ్చిన క్యాసెట్స్ ఏమైనా ఉన్నాయా? అన్ని కొన్నవే ఉన్నాయండి. ఫ్రీగా ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కదా ఎవరు బయట, సో అన్ని కొన్నవే అన్నమాట. ఫ్రీగా వచ్చిన క్యాసెట్స్ ఏమీ లేవు, అసలు ఫ్రీగా ఇచ్చే ఛాన్సే లేదు ఎవరు. సో క్యాసెట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆ టైంలో, 40-45-55 rupees అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. 15 years back almost 15 years back అంటే సో 45 అంటే వెరీ ఎక్స్పెన్సివ్. అసలు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు అప్పట్లో. క్యాసెట్స్ కూడా ఫస్ట్ లావ్ వచ్చేవి, తర్వాత స్లీక్ వచ్చేవి క్యాసెట్స్, స్లీక్ క్యాసెట్స్ ఉండేవి. సో అది చూసి ఇంకా మురిసిపోయి ఉన్నాయి, బా ఇది ఎంత బాగుందిరా క్యాసెట్. తర్వాత డబ్బాలోకి వచ్చేవి, అవి బాగుండవు, మ్యాగ్నా సౌండ్ ఇవి అవి చాలా బాగుండేవి క్యాసెట్. సో క్యాసెట్స్ కొనే రోజుల్లో మీరు ఎవరికైనా క్యాసెట్లు వేసేవాళ్ళ? క్యాసెట్లు కొనడం కోసం క్యాసెట్లు వేసేవాడిని అండి, బాగానే బిస్కెట్లు బాగానే వేసేవాడిని. సో అంటే క్యాసెట్ కొనాలి అంటే ఎవరి దగ్గర ఎక్కువ అంటే వెళ్ళగానే వీళ్ళు నాకు డబ్బులు ఇస్తారు అనుకునే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో మీకు? ఎవరు ఉండేవారు? ఎవరు ఎవరు తక్కువ అండి. అంతే నేను బాబాయిలు నేను అంత వేసేవాడిని కాదు, మీరు అన్నట్టు అంత బిస్కెట్లు వేసేవాడిని కాదు, కానీ మాక్సిమం ఏదో ఇలా ట్రై చేసుకునేవాడిని. నా దగ్గర 1 rupee టిఫిన్ చేయకుండానో ఏదో ఒకటి, 5 rupees ఏదో ఒకటి. ఐ యూస్ టు గో అండ్ ఐ గెట్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. చాలా కష్టపడేవాడిని ఆ విషయంలో మాత్రం. బాగా నేను మా బ్రదర్ కూడా ఉండేవాడు. సో క్యాసెట్లు ఉండేవి కానీ మళ్ళీ ఒకప్పుడు హెడ్ ఫోన్స్ గొడవ ఎక్కువ ఉండదు. ఐ వాంట్ బి వెరీ సైలెంట్, హెడ్ ఫోన్స్ కొనుక్కోవాలి మంచిది ఏది. సో అప్పుడు మనకి అవేర్నెస్ లేవు కదా హెడ్ ఫోన్స్. సో మీరు పాట వినాలనుకుంటే మీతో పాటు అప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కూడా వినేవాళ్ళు అనమాట, వినాల్సి వచ్చేది ఇంకా తప్పదు. ఎందుకంటే నార్మల్గా క్యాసెట్ పెట్టామంటే ఆబ్వియస్గా సౌండ్ పెద్దగా వస్తుంది. అప్పుడు మా ఫాదర్ దగ్గర మంచి టేప్ రికార్డ్ ఉండదండి, అది ఎవరి దగ్గర ఉండేది కదా, పానాసోనిక్. ఇట్ వాస్ నేషనల్ పానాసోనిక్ అని. ఇట్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, ఇప్పటికీ నాకు గుర్తుంటుంది దాన్ని. నేను మామూలుగా వాళ్ళది దాన్ని తాడదీసి, అది తాడి తీసేసింటారు మరి, అన్ని క్యాసెట్లు కొన్ని పెట్టి వాడి 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 ప్లే బటన్ ఇరిగిపోయింది. ఇరిగిపోయేంత వరకు అంత భయంకరంగా అది ఇరిగిపోయినా కూడా వదలలేదు నేను. వెరీ నైస్. సో సీతారామయ్య గారి మనోరాలు మూవీలో సాంగ్స్ అంటే మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్, వై? ఎక్కడో కనెక్ట్ అయిపోయానండి ఆ ఫిలింకి, తర్వాత టోటల్ ఆ జానర్కి, ఆ సౌండింగ్కి నేను చాలా కనెక్ట్ అయిపోయాను. ఎందుకో నాకు తెలియదు, ఇప్పుడు కూడా నేను ఆ సినిమా వస్తే వెళ్ళను ఎక్కడికి. ఐ గాట్ మై ఓన్ సీడీ, ఆ ఫిలిం వస్తే వెళ్ళను. ఇప్పటికే ఐ గాట్ ద సీడీస్. నేను ట్రావెల్ చేస్తున్నానంటే ఫస్ట్ అది పెట్టేసుకుంటాను. ఇక్కడ నుంచి అరౌండ్ 300 అబో ఉందంటే ఫస్ట్ ఆ సినిమా వెళ్తుంది, ఆ సినిమా చూసుకుంటే వెళ్ళిపోతాను. ఎందుకు అంత కనెక్ట్ అయ్యారంటారు? ఇష్టం అది నాకు. ఎందుకు నా ఇప్పుడు ఇప్పుడు చూస్తే నేను చిన్నప్పుడు కనెక్ట్ అయిపోతాను. నేను ఇలా ఉండేవాని అప్పుడు ఈ సినిమా చూసేవాడిని. నాకు అందులో పాటలు బాగా ఇష్టం. కలికి జీలగల తొలికి మాకు మేనత్త, ఆ పాట అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు నాకు మధ్యలో లిరిక్స్ చిన్న పాడతాను, కలికి జీలగల తొలికి మాకు మేనత్త, నాకు ఇప్పుడు బాగా గుర్తుండేది. ట్యాంక్ ట్యాంక్ టక్ టక్ సౌండ్ వస్తుంది, సాంగ్కి ముందు వస్తుంది, అది కంటిన్యూ అవుతుంది. కలవారి కోడలు కనక మహాలక్ష్మి తరు నాక్షి తారానే నాకు బాగా ఇష్టమైన సాంగ్ అండి. తర్వాత నేను చాలా కనెక్ట్ అయిపోయాను ఆ సినిమాకి, ఆ వేరియేషన్స్కి, మీనా గారు చేసే యాక్టింగ్. సో రెహమాన్ గారు కంపోజ్ చేసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట, పర్టికులర్గా ఇది నాకు ఇష్టం అన్న సాంగ్ ఏదన్నా ఉందా? రెహమాన్ గారు చేసిన పాటలు నేను ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ నాకు తుహిరే తుహిరే. నిన్న కూడా ఎవరో చెప్పారు నాకు ఇది వెళితే ఇదే పాడాను. నాకు ఆ పాట ఉంటే చాలండి, అది పాట ఇష్టం. దాని తర్వాత దిల్సేలో ఆ పాట బాగా, ఏ అజ్నబీ తూహే కహే ఆవాజ్ రే రే మహా
టుకుడో మజిరాహు మయా టుకుడో మజిరాహు తుక టుకుడో మజిరాహు అజనబి దట్ ఇస్ మై ఫేవరెట్ తూ హీ కబీ ఆవాజ్ దే గయి దాని తర్వాత ఎక్కువ ఇది కూడా పాడాను నేను తూ హీరా తరబ నామ కజర ఆదర యుహి తడబన క్యూ ముజప చాందర చాందర దర రర 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 చాహత ఇన్ హమ బజ జాతు యా ఫిర్ అజకర్ తన నాన నాన దర నైస్. సో జోధా అక్బర్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు అసలు అది నిజమేనా కాదా అసలు ఏంటి అని చెప్పి చాలా మంది ఫ్రెండ్స్ ఏమన్నా తమాషా కోసం నాకు ఇలా మెసేజ్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది నేను కూడా అలాగే ఫీల్ అయ్యానండి. ఫస్ట్ సెలవుమణి గారు నాకు ఫోన్ చేయగానే షీ వాంట్స్ రెహమాన్ నీడ్స్ యువర్ వాయిస్ యూ హ్యావ్ టు కమ్ అంటే నాకు ఏదైతే కామెడీ చేస్తున్నారో అనుకున్నాను. నేను నేను అసలు ఫస్ట్ ఆఫ్ చేశాను ఫోన్. తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు మిస్టర్ సునీల్ ఐఎమ్ సెల్వమణి ఫ్రమ్ రెహమాన్స్ ఆఫీస్ సార్ టెల్ మీ. సో మళ్ళీ ఆయన ఆర్ యూ మిస్టర్ సునీల్ ఎస్ సార్ ఇస్ ఇట్ ఓకే విత్ యూ యా ఐఎమ్ ఫైన్. సో టిల్ ఐ గోట్ ద రెహమాన్ నీడ్స్ యువర్ వాయిస్ సో ఫర్ సో ఐ జస్ట్ మీ జస్ట్ వెంట్ ఆఫ్ అక్కడికి వెళ్ళి పాడేసి పాడిన తర్వాత చెప్పారు ఈ ఫిల్మ్. ఇంకా మీకు ఆఫర్ వచ్చినప్పటి నుంచి పాడేంత వరకు కూడా అది ఒక డ్రీమ్ లాగా ఉండిపోయి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ వే అది. సో ఎంజాయ్ దాట్ వే వెళ్ళి అక్కడ పాడేసి సరదాగా. సో దాట్ వాస్ మర్హబా ఓ మర్హబా అది పాట అందరికీ ఫుల్ ఇది అయిపోయింది. సో మా కోసం కంప్లీట్గా కొంచెం కొన్ని ఎక్కువ చిన్న పల్లవి పాడారు అలా కాకుండా చరణం వరకు కూడా వెళ్తే హ్యాపీగా ఫీల్. చరణం నాకు ఇది ఉండదు అంటే తమిళ అండ్ సో మీకు ఏ వెర్షన్ కంఫర్టబుల్గా ఉంటే ఆ వెర్షన్ హమ్ చేయండి. కొంతవరకు పాడతాను. సో ఇట్ ఇస్ అజీమ్ షాన్ షెహన్షా వాల్ వాల్ వే అంబాలం బంబాలం అస్సలాము అలైకుం ఉమ్మాదం హిందుస్థాన్ ఉంబాదం బట్టైదాయ్ ఉమ్మాదం హిందుస్థాన్ ఉంబాదం బట్టైదాయ్ మర్హబా ఓ మర్హబా దిందోం తననన దిందోం తననన దిర్గృధోం 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 తననన దిర్గృధోం తననన దిర్గృధోం దిర్గృధోం జల్లాలుద్దీన్ అక్బర్ దగ్ 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 సా. సో మొత్తం ఓవరాల్ మూవీలో ఈ సాంగ్ ఒకటి కాస్త స్పెషల్ గా స్పెషల్ సాంగ్ అంటే దమిగ్ పవర్ఫుల్ ఎంటైర్ మూవీలో అలా మూవ్ అవుతుంది. యా చాలా పవర్ఫుల్ ఉంది. యా యా నైస్ అండి. సో మా కోసం ఇంకేదైనా ఒక అద్భుతమైన సాంగ్ తెలుగు సాంగ్ ఏదైనా మీకు ఓల్డ్ సాంగ్స్ అంటే ఓల్డ్ క్లాసిక్స్ అంటే బాగా ఇష్టం అని విన్నాం మేము. యా యా బాగా వింటామండి ఓల్డ్ క్లాసిక్స్. ఓల్డ్ క్లాసిక్ ఏదైనా మంచిది అట్లా చాలా ఉన్నాయండి. ఒకటి అని పాడలేదు చెప్తాను లేదంటే నేను మీనా గారు చిరంజీవి గారు కాంబినేషన్ రాధిక అవి కూడా బాగుంటాయండి. నాకు అభిలాష పాటలు అంటే చాలా ఇష్టం. అభిలాష తర్వాత ఛాలెంజ్ ఒకటి రుద్రవీణ యా బ్యూటిఫుల్ అన్ని బ్యూటిఫుల్ అండి అన్ని బ్యూటిఫుల్. పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు లిరిక్స్ వచ్చేసావు అన్ని గుర్తుంటాయి కానీ ఐ డోంట్ రిమెంబర్ ద లిరిక్స్ ప్రాపర్లీ అన్లెస్ అంటిల్ ఇఫ్ యూ కీప్ ద జెరాక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మీకు ఏది గుర్తొస్తుంది అని అనిపిస్తే అది పాట. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఈ ఊరేలా ఏది వరమాయం ఏది దారరే. నాకు దీంట్లో చరణం భాష తనూరు దొర రే అరే రల్లమ్మా ఏది దా
సత్యం ఏది నిత్యం ఊరల ఊరు దొరే. ఈ పాట అంటే నాకు చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అప్పట్లో కొన్ని క్లాసిక్స్ ఉంటాయి, అవి మనకి ఇప్పుడు వింటుంటే నిజమే అప్పట్లో ఇంత అద్భుతంగా. అదొక పాట అంటే నేను ఇప్పటికీ ఏదన్నా పాట పెట్టి పడుకుంటానంటే నాకు ఈ పాట కూడా చాలా ఇష్టం అండి. లలిజు లలిజు ఉరుకు పాపాయి తరే నలుండ పట్టుకో నాచే నానా తరే రారే రే అది బాలు గారు కూడా ఎలా పాడారంటే నిజంగా ఎమోషనల్ అంతా క్యారీ చేసి ఆయన వాయిస్ లో. నేను ఈరోజే చూస్తున్నాను ఆ పాట వినేసి అది కూడా ఫెల్ లైక్ అసలు ఆయన పాడుతూ ఉంటే అసలు ఐ ఫెల్ లైక్. సో ఇంకొకటి ఇలాగే బాలు గారు పాడిన సాంగ్ కమల్ హాసన్ గారిది, అందులో మరుగుజ్జు క్యారెక్టర్ ఉంటుంది కమల్ హాసన్. అది 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 సినిమా అంటే అండి అది విచిత్ర సోదరులు. ఆ సాంగ్ కాకుండా ఇంకొక సాడ్ సాంగ్ చాలా బాలు గారు నాకు దీంట్లో ఇందు విచిత్ర సోదరులు నాకు ఈ పాట ఇష్టం. బుజ్జు పెళ్ళి కొడుకు బరి పరీ బరి ఆ పెళ్ళి కొడుకు తరే దరి దాని చరణం చాలా బాగుంటుంది. సింహం పులి లేరా బాపరి తోడు మన చూడ దాతరే తానే నానే నానే తాతరే దరే రరే దారే అక్కడ నుంచి చిన్న వేరియేషన్ మారుతుంది. దరే 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 తందరే తొరే రరే రే చాలా బ్యూటిఫుల్ వర్కౌట్. సో ఒక మంత్స్ మూవీ గురించి ఆ మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో అంతకు ముందు వరకు చేసిన సాంగ్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఒక మనసు కంప్లీట్ గా ఒక ఎత్తు. అంటే అన్ని సాంగ్స్ కూడా చాలా మెలోడీగా వింటూ ఉంటే హాయిగా అనిపించేలాగా. సో కంప్లీట్ గా అంత డిఫరెంట్ ఎలా చూపించగలిగారు ఒక మనసు మూవీలో? ఒక మనసు ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆల్బమ్ అండి. చేసిన వాటిలో ఒక స్ట్రెంగ్త్ ఆల్బమ్ అట్ ద సేమ్ టైమ్ బికాస్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్సో. డైరెక్టర్ గారికి అలాగే కావాలన్న సాంగ్స్ ప్రతిదీ కూడా రాగా బేస్డ్ వెళ్ళాము దాంట్లో పాటలని. సో బాగా ఇష్టమైన సాంగ్ దాంట్లో అమృత వర్షంలో చేసాం, ఆ పాట బాగా ఇష్టం. తర్వాత మధ్యమావతిలో ఒక పాట చేసాం, అది బాగా. యాక్చువల్లీ ఒక మనసు మూవీలో అన్ని సాంగ్స్ కూడా బాగుంటాయి. సో మీకు అందులో కూడా పర్టికులర్గా కొన్ని సాంగ్స్ బాగా పాపులర్ అయిన సాంగ్ వచ్చేసి ఓ మనసా చేరువగా రాయిలా నను నీతో లాగుతూ వెళ్ళిబొమ్మని తరే రాస్తా. ఫీమేల్ వర్షన్ కూడా చాలా బాగుందండి. అదే శ్రేయ ఘోషల్ గారు చాలా మెచ్చుకున్నారు, చాలా బాగుంది సాంగ్ అది. సో మెయిల్ వర్షన్ వచ్చేసి యాసిన్ పాడాడు. నాకు మ్యాక్సిమం జర్నీలో యాసిన్ మంచి పాటలు పాడాడు. తర్వాత హేమచంద్ర హాజరాన్ వెరీ గుడ్ సాంగ్స్. సో నాకు ఈ జర్నీలో ఎక్కువ వాళ్ళిద్దరూ మా మ్యూజిక్ జర్నీలో వాళ్ళ చేత ఎక్కువ నేను పాడించాను. వాళ్ళ పాటలు కూడా మంచి సక్సెస్. ఈవెన్ మన రోగ్లో కూడా హేమచంద్ర పాడిన పాటకి థియేటర్లో మంచి రెస్పాన్స్. సో ఆడదంటే అవల కాదు తాట తీసే తబలా కదరా అమ్మా అని పాట ఉంటుంది. సో బాబు మార్లీ ఎప్పుడో చెప్పాను నో ఉమెన్ నో క్రై కదరా అమ్మా అని పాట ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ ఒక డిఫరెంట్ కంపోజిషన్ అట్ ద సేమ్ టైం ఒక సిచ్యువేషన్ కూడా అలా ఉంటుంది. సో విచ్చుకలు అందరు కలిసి పాడుతూ ఉంటారు. సో ఇట్ వాస్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఎందుకు ఎక్కువ మీరు మెలోడీస్ వైపే వెళ్తూ ఉంటారు? ఫాస్ట్ కంప్లీట్ ఫాస్ట్ బీట్ చేద్దామని కానీ కొంచెం రఫ్ టఫ్ అట్లా అట్లా ఆ టైప్లో సాంగ్స్ హ్యాండిల్ చేద్దామని కానీ ఎందుకు ఆ జానర్లో వెళ్ళరు మీరు? అట్లా లేదు, మీరు జ్యోతిలక్ష్మి చూసుకుంటే సునీల్ కశ్యప్ గారు అనగానే మనకి ఫస్ట్ ఎవరికైనా పేరు విన కానీ ఆ మెలోడీ సాంగ్స్ కదా బాగుంటాయి అనుకునేలాగా మేము అనుకుంటాం. లేదు ఇప్పుడేం లేదు, మీరు మీరు జ్యోతిలక్ష్మి చూసుకుంటే జ్యోతిలక్ష్మి ఇస్ ప్యూర్ ఫుల్ మాస్టర్. అంటే
అంటే పర్టికులర్గా మీరు ఎక్కువ మెలోడీస్ వైపు వెళ్తారు? నేను వెళ్ళడం కాదు, డైరెక్టర్స్ వాంట్స్ టు. నేను వెళ్ళడమే ఉంది ఇక్కడ ఏ సినిమా. మీరు దానికి సూట్ అవుతున్నారు అనా లేకపోతే? ఇట్ డజంట్ మీన్ లైక్ దాట్. ఒక్కొక్క డైరెక్టర్ ఒక కైండ్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫిల్మ్కి ఒక కైండ్ ఆఫ్ వర్కౌట్ ఉంటుంది. అక్కడ మాస్ నెంబర్ కావాలంటే మాస్ వేయచ్చు, క్లాస్ నెంబర్ కావాలంటే క్లాస్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డైరెక్టర్స్ విల్ అండ్ విష్, వాళ్ళు ఏమనుకుంటే అది. సో అదర్ లాంగ్వేజెస్లో కూడా చేస్తున్నారు, తమిళ్? తమిళ్ మీకు ఎప్పుడు? నేను కన్నడ చేస్తున్నాను ఇప్పుడు. సో రీసెంట్గా ఒక చిన్న టాక్ తమిళ్ అండ్ ఇప్పుడు కన్నడ. కన్నడ తమిళ్లో ఒకే ఒక సినిమా చేశాను. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ కన్నడ రైట్ నౌ, అండ్ సెకండ్ ఇయర్స్ ఇన్ హిందీ ఒకటి జరుగుతుంది. సో త్రీ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు కన్నడ, ఐఎమ్ నా మదర్ టంగ్ కన్నడ అండి. సో కన్నడ నాకేం ప్రాబ్లం లేదు. కొంచెం కష్టం అంటే తమిళ్ కొంచెం, ఎందుకంటే అక్కడ ఆ భాష మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అది రావాలి వాళ్ళకి. సో అదొక్కటి కొంచెం చూసుకుంటే మిగతా అంతా కెన్సల్ కాదు. సింగర్స్ మనకేం ప్రాబ్లం లేదండి, తమిళ్ సింగర్స్ గాట్ లాట్ ఆఫ్ సింగర్స్, మనకేం ప్రాబ్లం లేదు. సో తమిళ్లో మీరు పాడిన పాట కంపోజ్ చేసిందా, దాని గురించి చెప్పండి. లేదు, నేను తమిళ్లో ఒకటే ఒకటి పాడాను కానీ, బట్ అది రిలీజ్ అవ్వలేదు అనుకుంటా, ఐ థింక్ సో. బట్ సో లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అనుకునే విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏదైనా కొత్త లాంగ్వేజ్? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎవరు చేస్తాడు, అవసరం లేదు అని అలా ఏమి అట్లా ఏమి ఉండదు. ఐఎమ్ హ్యాపీ, ఓపెన్ టు ఆల్ అండి. బెంగాల్లో జీవన్ వెళ్ళిపోయి చేయటమే. సో అలా ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. సో రెహమాన్ గారి కాంబినేషన్లో మీరు ఒక ప్రోగ్రామ్ చేశారు, దాని గురించి చెప్పండి. అప్పుడు రెహమాన్ గారి టైంలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు, ఊగులాలా అని. నా వరకు రాలేదు, నాకు తెలియదు అసలు అలాంటి ప్రోగ్రామ్ ఉంటుందని. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డ్రమ్మర్ నాని అని చెప్పి డ్రమ్మర్ ఉన్నారు, ఆయన నాకు ఫోన్ చేశారు ఒకరోజు. ఫోన్ చేసి నన్ను సరదాగా తమ్ముడు అంటుంటాను, తమ్ముడు ఇట్లా ఉంది పరిస్థితి, ఏమన్నా ఏంటి పరిస్థితి అంటే ఇట్లా ప్రోగ్రామ్ ఇదైపోయింది, మేమంతా వెళ్తున్నాము, నాకు సింగర్ కావాలి, అది నువ్వే అనుకుంటున్నావు. నేను రెడీ అయినా, నాకు అసలు ప్రాబ్లమే లేదు, ఐల్ బి కమింగ్, ఎప్పుడు ఎక్కడ చెప్తే టైం చెప్తే నేను ఆ టైంకి రెడీ ఉంటాను. సో ఆ టైంకి వచ్చేయని ఏదో టైం చెప్పారు, నేను జస్ట్ వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి ఇప్పుడు అంటే, రేపు సర్దుకుంటే చెన్నైకి వెళ్ళాలి మనం అన్నారు. ఓ టూ మచ్ అనుకుని సరే సర్దుకుని చెన్నైకి వెళ్ళిపోయాను. సో దట్ వాస్ డే. అప్పుడు అక్కడ మీకు ఆ ఫ్రీడమ్ అయితే ఉండేది అనుకుంటు కదండి, ఇంట్లో ఇంట్లో అసలు నాకు అసలు ప్రాబ్లమే లేదండి. ఓకే ఫైన్. సో ఆ ఎంకరేజ్మెంట్ ఉంటుంది చాలా చాలా, నిజంగా చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా. చాలా అసలు ప్రాబ్లం లేదు, హ్యాపీనెస్ నాకు ఏ. సో రెహమాన్ గారితో మీకు జర్నీ అనేది అక్కడ నుంచి స్టార్ట్ జర్నీ అక్కడ నుంచి అక్కడే స్టార్ట్ అయింది. ఆ తర్వాత జోధా అక్బర్ వరకు వచ్చింది అన్నమాట. మధ్యలో ఇంకెక్కడ కలుసుకోలేదా మీరు? ఇంకా ఇంకెక్కడ లేదు. సో అక్కడ చూసారు మిమ్మల్ని, ఆ తర్వాత అక్కడ ఆ షోలో చూసారు. మాది లాస్ట్ బ్యాండ్, త్రీ బ్యాండ్స్కి ఇదైంది. సో వీ హ్యావ్ ఆల్ వన్ ద సిరీస్. సో దీనికి ఆయన నన్ను చూసి పిలిచారు, ఫోన్ చేసి. సో అవార్డ్స్ గురించి కనుక మాట్లాడుకోవాల్సి వస్తే మీ ఒపీనియన్ ఏంటి అవార్డ్స్ గురించి? అవార్డ్స్ ఇస్ ఫైన్ అండి, అలా చేయటం అనేది మంచి ఇదే. సో అందరు కలుస్తారు. పర్టికులర్గా అంటే అందరికి నిజంగానే టాలెంట్ని బట్టి అవార్డు వెళ్తుంది అంటారా? కొన్ని ఎక్కడైనా మిస్ఫైర్ అవ్వచ్చేమో కానీ డెఫినెట్లీ టాలెంట్ ఉంటేనే వస్తుందండి, నో డౌట్. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. సో మోర్ దెన్ అవార్డ్స్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఇన్ ఫ్రెండ్లీ గ్యాదర్ టు ఎవ్రీవన్. అక్కడే అట్లీస్ట్ వీ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఐ ఫీల్ సో హ్యాపీ టు గో అండ్ మీట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. తమిళ్, తెలుగు, కన్నడ అందరు కలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఎవరు, ఏంటి, ఏం జరుగుతుందని తెలిసేది అక్కడ ఒకటే. సో ఐ ఎంజాయ్ లాట్ దట్ మోర్ దాన్ అవార్డ్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఇట్స్ ఎ నైస్ థాట్. అవార్డ్ అనేది మంచి ఇది, తర్వాత వచ్చినోడికి తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటని. సో రానోడి ఏదో ఒకటి అంటూనే ఉంటాం. సో అది కూడా మనం మెచ్చుకోవాల్సిందే. సో అవార్డ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. మనల్ని హైలైట్ చేయటం అనేది ఎప్పుడు బాగానే ఉంటుందండి. పాయింట్అవుట్ చేయడం ఎప్పుడు దరిద్రంగా ఉంటుంది, హైలైట్ చేయడం ఎప్పుడు బాగానే ఉంటుంది. అలా పాయింట్అవుట్ చేయడం అనేది కూడా ఒక రకంగా వాళ్ళ టాలెంట్ని మనం అర్థం చేసుకుని పాయింట్అవుట్ చేస్తామని అనుకోవాలి. రెండు పాయింట్అవుట్ అవునవును కరెక్ట్. అదొక పాయింట్ కూడా అక్కడ క్యాచ్ చేయొచ్చు. యా. సో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసే ముందు మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్
లిరిక్స్ రాకపోయినా పర్వాలేదు అండి. నేను బాగా చిన్నప్పుడు నాకు ఎక్కువ నేను అకంపెనీ చేసే టైంలో అంటే నేను ఐ యూస్ టు ప్లే కాంగో. అదే నేను ఎక్కువ రిధమ్స్ మీద ఉండేది. మా ఫాదర్ నా రిధమ్స్ నేర్చుకురా బాగుంటుంది. నేను తబలా స్టార్ట్ చేశాను, దాని తర్వాత కాంగో ప్లే చేసేవాడిని. అప్పుడు కాంగో ప్లే చేస్తున్నప్పుడు మా బ్రదర్ వాళ్ళు పాడేవాళ్ళు పాట. ఏ పాట అంటే అప్పట్లో బాగా చూసి అభినందించిన అదే నువ్వు అది అది బాగా పాడేవాళ్ళు. అప్పట్లో అది స్టేజ్ సాంగ్. అది అప్పుడు ఏ పాట వచ్చిందో ఫస్ట్ అది పాడేవాళ్ళు, పాట పాడేవాళ్ళు అంతే. అది అది కన్ఫర్మ్. ఆ జనరేషన్ లో ఐఎస్ లో అది అది డెఫినెట్ ఉండదు. తిరుగుతూ ఉండదన్నమాట. బాగా అసలు నేను బాగా ఇష్టం నాకు కొంచెం ఉన్న దీంట్లో లిరిక్స్ కొన్ని గుర్తున్నాయి నాకు. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, కలైనా కథైనా కనులలో చూడనా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, కొండ కోన గుండెల్లో ఎండవనరైనావు, కొండ కోన గుండెల్లో ఎండవనరైనాము, గువ గువ కౌగిల్లో గూడు చేసుకున్నాము, అదే స్నేహము అదే నారరే, అదే స్నేహము అదే నారే నన అదే నేను అదే గీతం పాడనా. ఫ్యాంటాస్టిక్. మొత్తానికి మొత్తం ప్రోగ్రామ్ లో విత్ లిరిక్స్ తో ఒక పాట పాడి కొంతవరకు ఒక పాట పాడి పాడిపించి ఈ పాట ఫ్యాన్స్ కి సారీ ఎక్కడెక్కడ మిస్ అయింది అంకితం కాదు మిస్ అయిందని చెప్తున్నారు. ఫైన్ అండి, మొత్తాన్ని అయితే హ్యాపీ. ఎందుకంటే అప్పటి నుంచి షో స్టార్ట్ అయినప్పటి నుంచి లిరిక్స్ ప్రాబ్లం అని చెప్పేసి ఒక పాట కూడా మనకి పాడి వినిపించలేదు. మొత్తానికి ఇప్పుడు పాడారు, మనం విన్నాము. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ టుడేస్ షో అండ్ అలాగే ఇంత మంచి పాటలు పాడించడానికి అవకాశం ఇచ్చిన ప్రయత్నించినందుకు మీకు శ్రీదేవి గారికి, అలాగే కంపోజ్ చేసిన ఇళయరాజు గారికి, పెద్ద పెద్ద వాళ్ళకి సో థ్యాంక్స్ అలాట్ అండి ఫర్ గివింగ్ మీ సచ్ గ్రేట్ ఆపర్చునిటీ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సునీల్ కశ్యప్ గారు. మీరు ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సాంగ్స్, మెలోడీ, మాస్, క్లాస్, అన్ని రకాల జానర్స్ సాంగ్స్ అన్నీ కూడా మాకు అందించాలి. ఇప్పటికే అందించిన సాంగ్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అనే సాంగ్స్, అందరికీ తెలుసు ఆ విషయం. సో ఇప్పుడు మీతో మాట్లాడిన కూడా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ కూడా మీ అభిరుచులు ఎవరెవరంటే ఇష్టం ఏంటి, సో మీకు ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం, ఇంకా నాకు ఏదైతే డౌట్స్ వచ్చి అడిగానో ఆ క్వశ్చన్స్ కూడా వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూ చూస్తే అర్థమైపోద్ది. కాబట్టి డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూ మీరు చూడాల్సిందే. సో మా షోకి వచ్చి ఇన్ని విషయాలు చెప్పినందుకు, షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఫ్యూచర్ లో మాకు మంచి మంచి సాంగ్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ యోయో వ్యూవర్స్, ఇట్స్ మీ సునీల్ కశ్యప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యోయో.